దేవుడి మొట్టమొదటి సంఘం యొక్క రహస్యం ఏంటంటే పవర్ ఆఫ్ ద స్పిరిట్ పరిశుద్ధాత్మని యొక్క శక్తి పవర్ ఆఫ్ ద స్పిరిట్ పరిశుద్ధాత్మని యొక్క శక్తి నౌ యు నో వాట్ జీసస్ టోల్డ్ ది డిసైపుల్స్ మీకు తెలుసు శిష్యులకు ఏం చెప్పాడో ఇన్ మై నేమ్ రిపెంటెన్స్ అండ్ రెమిషన్ ఆఫ్ సిన్స్ షల్ బి ప్రీచ్డ్ ఇన్ ఆల్ ది నేషన్స్ బిగినింగ్ ఇన్ జెరూసలేం యూదయ సమరయ దేశంలో ఎన్నంతట నా పేరట పాప క్షమాపణ గురించి ప్రకటించబడాలి యు షల్ బి మై విట్నెస్ మీరు నాకు సాక్షులే ఉంటారు బట్ అయితే డోంట్ గో అంటిల్ యు రిసీవ్ నీవు పొందుకునేంత మటుకు అక్కడి నుంచి కదిలిపోవద్దు ఎర్లియర్ ఆఫ్టర్ రిజరెక్షన్ బిఫోర్ అసెన్షన్ జీసస్ హడ్ ఆల్రెడీ బ్లూ అపాన్ దెం ప్రీస్ట్ అపాన్ దెం రిసీవ్ ద హోలీ స్పిరిట్ యేసుక్రీస్తు వారు పునరుద్ధరణ అయిన తర్వాత ఆయన తిరిగి ఆరోహణం కాకమునుపు శిష్యులతో ఆయన ఊదాడు వారు పరిశుద్ధాత్మను పొందారు దట్ వాస్ ఎ టిపికల్ యాక్ట్ ఫ్రమ్ జీసస్ యేసుప్రభు వారు చేసిన ఒక చర్య అది బట్ దట్ వాస్ నాట్ ఎ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ ద డిసైపుల్స్ అయితే శిష్యులకు అది క్రియాపూర్వకమైన అనుభవం కాదు అది పొటెన్షియల్ బ్లెస్సింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రాక్టికల్ కాంప్రిహెన్షన్ ఆఫ్ ద బ్లెస్సింగ్ మరి ఆశీర్వాదము పొందుకోవటం అనేది క్రియాపూర్వకంగా ఉండేదానికి దాని యొక్క గణాంకాలు తెలుసుకోవడం వేరే ఉంది యెరూషలేములో నిలిచి ఉండండి హౌ మెనీ డేస్ ఎన్ని దినాలు దే హావ్ నో ఐడియా వాళ్ళకేం తెలియదు యు నో టుడే వెన్ యు రీడ్ ద బైబిల్ యు నో 10 డేస్ అండ్ ఆల్ దట్ ఈ రోజు బైబిల్ చదివాం కాబట్టి 10 రోజులు లేకపోతే ఎన్నో దే వర్ నాట్ థింకింగ్ ద డే ఆఫ్ పెంటికాస్ట్ ఇస్ కమింగ్ ఆఫ్టర్ 10 డేస్ అండ్ ద హోలీ స్పిరిట్ విల్ కమ్ ఆన్ ద డే ఆఫ్ పెంటికాస్ట్ నన్ ఆఫ్ దిస్ థింగ్స్ దే ఎవర్ రియలైజ్ వాళ్ళకు పెంతెకొస్తు అనే 50 దినాన పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు పలానా జరుగుతుందని మనకు తెలిసింది కానీ వాళ్ళకు తెలియదు దే హావ్ నో ఐడియా అట్ ఆల్ వారికి ఏమీ తెలియదు కూడా నో క్యాలెండర్ కాలిక్యులేషన్ అట్ ఆల్ వారికి ఎటువంటి క్యాలెండర్ లెక్కలు లేవు దే వర్ ఇన్ ద టెంపుల్ ప్రేయింగ్ అండ్ ప్రైసింగ్ గాడ్ ఫర్ 1 day, 2 days, 3 days, 4 days. No agenda except they were there obeying the commandment of Jesus Christ. యేసు క్రీస్తు వారికి ఆజ్ఞకు శిరసావించి వాళ్ళు దేవాలయంలో ప్రతి ఒక్క రోజు 2 రోజులు, 3 రోజులు వేరే కార్యక్రమం లేకుండా ప్రార్థన చేస్తూ వచ్చారు. You know, Jesus not only told them to tarry in Jerusalem, he also added one more word. He commanded them not to depart from Jerusalem until they were endued with power from on high. వారు పరిశుద్ధాత్మ చేత నింపబడడానికి మీరు యెరూషలేములో నిలిచి ఉండండి అని చెప్పడం మాత్రమే కాకుండా అక్కడి నుంచి కదలొద్దని ఆజ్ఞ కూడా యేసుప్రభు చెప్పాడు. వారు ప్రార్థన చేస్తూ వచ్చారు. ప్రార్థన చేస్తూ వచ్చారు. You know, one of the candidates who was praying there? వాళ్ళ ప్రార్థనలో ఒక వ్యక్తి ఎవరో తెలుసా? మేరీ ద మదర్ ఆఫ్ జీసస్ వాస్ దేర్. యేసుక్రీస్తు యొక్క తల్లి అయిన మరియ కూడా అక్కడ ఉంది. You know, when the angelic greeting came to her, she was filled with the Holy Spirit. మరి ఈ పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు దేవుని దూత వచ్చి ఆవిడతో And when she greeted Elizabeth, the baby in the womb of Elizabeth, he was filled with the Holy Spirit. Elizabeth tho kadupulo unnatu pillavadu kadupulo unnappudu aame kuda parishuddhaatma chetha nimabadindi. But like everybody else, like the other 119 people, she was also praying. Aame kuda 119 mandi shishulato kalusukoni aame kuda prarthana chestu vachindi. If there is one person who does not need to be filled, to be prayed for, to be filled with the Spirit, according to me, it was Mary. నాకు తెలిసింది నేనేమనుకుంటానంటే పరిశుద్ధాత్మ చేత నింపబడడానికి ఒక వ్యక్తి అక్కడ ఉండక్కర్లేదు అని అనుకోవాలంటే ఆవిడ ఎవరు అంటే మరియా మాత్రమే. She was with all the other women as Mary, the mother of Jesus, Luke has reported. యేసు క్రీస్తు వారి యొక్క తల్లిగా చెప్పబడిన మరియ కూడా మిగిలిన వారితో కలిసి ప్రార్థన చేస్తూ వచ్చింది. On the 10th day after the ascension of the Lord Jesus Christ, there is a glorious descent of the third person of Trinity. యేసు ప్రభు ఆరోహణం అయిన తర్వాత 10 రోజుల తర్వాత ఎంతో మహిమాయుక్తమైన దేవుని యొక్క ఆత్మ భూమి మీదకి దిగి రావడం జరిగింది. Beloved, I want to tell you something. ప్రియులారా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. Whichever denomination you may belong to. మీరు ఏ డినామినేషన్ కి చెందినవారైనా సరే. You may be CSI. ఒకవేళ CSI కావచ్చు. You may be SPG. SPG కావచ్చు. You may be Brethren. Brethren సంఘం కావచ్చు. You may be Baptist. Baptist కావచ్చు. You may be Lutheran. Lutheran కావచ్చు. And you may be belong to an interdenominational denomination. Interdenominational చెందిన వ్యక్తి కావచ్చు. I care the less for that. దాని గురించి నేను పెద్ద పట్టించుకోను. You must be filled with the Holy Spirit. Without the anointing of the Holy Spirit, all your gospel preaching will be futile. దేవునికి ఆత్మ చేత నింపబడాలి. దేవునికి ఆత్మ చేత నింపబడకుండా సువార్త చేయడం అనేది వ్యర్థమే. You are listening to a so-called high Anglican. మరి హై యాంగ్లికన్ చెప్పే మాట వింటా ఉన్నాను. I was born and brought up in Nazareth. నేను నాజరేత్ లో పుట్టాను. And they used to call our church a high Anglican church. వాళ్ళు హై యాంగ్లికన్ చర్చ్ అని పిలు చెప్పుకున్నారు. Every Sunday I would say I believe in the Holy Spirit. ప్రతి ఆదివారం పరిశుద్ధాత్మను నమ్ముతున్నాను చెప్తున్నాను. And I was 16 years old. నేను 16 ఏళ్ల వయసులో ఉన్నాను. Going through the book of Acts. అపొస్తల కార్యాలను చదువుతున్నప్పుడు I realized that it was all theory. I did not have that experience. అదంతా కూడా ఒక థియరీ లాగా ఉంది కానీ అనుభవం నాకు లేదని అర్థమైంది. So with a couple of college students
students in a jungle besides our workshop in the engineering, we began to cry out unto God. Memu aa engineering college workshop atuvaipana mem gumpuga kalisi devuni sandalo prarthanjadam modalu pettam. God filled us with the Holy Spirit. Devudu parishuddhaatma chetam undi. One of our prayer group members was from the Brethren Church. Andulo maa prarthana gumpulo oka vyakti Brethren Assembly nunchi vachadu. From the Lutheran Church. Iddaru Lutheran sanghaniki chendina vaaru. And I was from the Anglican Church. Nenu Anglican Church ki chendina vaadu. We had no Pentecostal denominational influence whatsoever. మాకు పెంతకొస్తుల వారి యొక్క ప్రభావం మాపై ఏ మాత్రం లేకుంది. We studied the Bible. వాక్యాన్ని చదివాము. We studied the Bible unbiased, without any prejudice, with an open heart and mind. మా హృదయాన్ని తెరుచుకొని మా మనసులు తెరుచుకొని దేవుని యొక్క వాక్యం నిష్పక్షపాతంగా చదువుకున్నాము. The Lord filled us with the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ఆత్మ చేత నింపాడు. We began to praise the Lord. మేము దేవునికి ఆరాధన చెల్లించాము. We began to speak in new tongues. మేము కొత్త మాటలు కొత్త భాషలు మాట్లాడడం మొదలుపెట్టాము. This happened about 45-47 years ago. 45-47 సంవత్సరాల క్రితం జరిగింది. Until today every day I speak to God in tongues. ఈ దోరి దినం వరకు ప్రతి రోజు నేను దేవుని భాషలో మాట్లాడతాను. That I do it in my private prayer. అది నేను రహస్యమైన ప్రార్థనలు చేస్తాను. But that's not what I am trying to emphasize here. అది ఇప్పుడు నేను నొక్కి ఒక్కాడించట్లేదు. I talk about the power that came upon my life. నా జీవితంలోకి దేవుచ్చిన దేవుని యొక్క శక్తిని గురించి మాట్లాడుతాను. Basically I am covered of the worst sort. ప్రాథమికంగా చెప్పాలంటే నేను ఎంతో పిరికి పొందను. ఐ కాంట్ స్టాండ్ ద సింప్లెస్ట్ థ్రెట్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ మై అపోజర్స్. ఎవరైనా ఎదురిస్తున్నట్లయితే వారి ముందు నిలబడడానికి ఏమాత్రం ధైర్యించాలదు. స్టేజ్ ఫియర్ ఇస్ ఇన్ మై బ్లడ్. నేను స్టేజ్ మీద నిలబడి మాట్లాడాలంటే నా నరనరాల్లో నుంచి నేను వణుకుబడుతుంది. హౌ కమ్ టుడే ఐ యామ్ ఏబుల్ టు ప్రీచ్ ద వర్డ్ విత్ ఆల్ అథారిటీ వితౌట్ ఎనీ కాంప్రమైజ్. ఎటువంటి రాజీ పడకుండా ఇంత పెద్ద గుంపుతో నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని అధికార పూర్వకంగా ఎలా చెప్పగలను? బికాజ్ సంథింగ్ హ్యాపెన్ టు మీ. ఎందుకంటే నాలో ఏదో జరిగింది. యు నో వాట్ హ్యాపెన్ టు మీ? ఏం జరిగిందో తెలుసా నాకు? పెంటికాస్ట్ హ్యాపెన్ టు మీ. నాలో పెంతకొస్తు జరిగింది. పర్సనల్ పెంటికాస్ట్ హ్యాపెన్ టు మీ. వ్యక్తిగతమైన పెంతకొస్తు నాకు సంభవించింది. ఇన్ ద బైబిల్ వి రీడ్ అబౌట్ ఎ హిస్టారికల్ పెంటికాస్ట్. బైబిల్లో చరిత్రాత్మకమైన పెంతకొస్తు చదువుతాము. దట్ హిస్టారికల్ పెంటికాస్ట్ బికమ్స్ అ పర్సనల్ పెంటికాస్ట్ వెన్ యు వెయిట్ బిఫోర్ ద లార్డ్. ఏ దేవునికి సమకూలును గనుక కనిపెట్టినట్లయితే చరిత్రాత్మకమైన పెంతకొస్తు అనుభవపూర్వకమైన పెంతకొస్తు మారుతుంది. ఆల్ ఓవర్ ద వరల్డ్ దేర్ ఆర్ థౌసండ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ హు ఆర్ బాప్టైజ్డ్ విత్ ద హోలీ గోస్ట్. యావత్ ప్రపంచంలో వేలకు మంది దేవునికి ఆత్మ చేత బాప్తిజం పొందిన వారు ఉన్నారు. ఐ టోల్డ్ యు దిస్ మార్నింగ్. ఈ ఉదయం చెప్పాను నేను. ఐ వెన్ ఐ వాస్ అడ్రెస్సింగ్ దిస్ కాంగ్రిగేషన్. నేను ఈ కాంగ్రిగేషన్ కు నేను చెప్తూ ఏం చెప్పానంటే, వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ యు విల్ నో దట్ యు ఆర్ filled with the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావని నీకు అర్థమవుతుంది. You keep on going from preacher to preacher asking, Pastor, Ayya, how will I know whether I'm filled with the Holy Spirit or not? You are still not filled. ఒక పాస్టర్ నుంచి ఇంకొక పాస్టర్ కి ఆ పాస్టర్ ఇంకొక పాస్టర్, అయ్యా నేను పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లు నాకు ఎట్లా తెలుస్తుందండి అని అడుగుతున్నావు అంటే నీవు దేవుని ఆత్మ చేత నింపబడలేదు అని అర్థం. ఇఫ్ యు ఆర్ ఫెయిల్డ్ యు విల్ నో. నీవు గనుక దేవుని ఆత్మ చేత నింపబడితే నీకే అర్థమవుతుంది. ఐ హాడ్ ద ప్రివిలేజ్ ఆఫ్ అటెండింగ్ ఆమ్స్టర్డామ్ 2000 ఆమ్స్టర్డామ్ ఆమ్స్టర్డామ్ కాన్ఫరెన్స్ ఆఫ్ బిలీ గ్రహాం. బిలీ గ్రహాం గారు ఆమ్స్టర్డామ్ లో ఆర్గనైజ్ చేసిన ఒక కాన్ఫరెన్స్ వెళ్ళడానికి ఆధిక్యత నాకు కలిగింది. అండ్ దట్ ఈవినింగ్ స్పీకర్ వాస్ బిల్ బ్రైట్, ద ఫౌండర్ ఆఫ్ క్యాంపస్ క్రూసైడ్. క్యాంపస్ క్రూసైడ్ ను స్థాపించిన బిలీ గ్రహాం గారు దాన్ని స్టార్ట్ చేశారు. అండ్ దట్ డే టాపిక్ గివెన్ టు బిల్ బ్రైట్ వాస్ హోలీ స్పిరిట్. బిల్ బ్రైట్ గారికి ఇవ్వబడిన అంశం ఏమిటంటే పరిశుద్ధాత్మ. దిస్ వాస్ ద ఫస్ట్ కాన్ఫరెన్స్ వేర్ అబౌట్ 4,500 ఇవాంజలిస్ట్ అండ్ ప్రీచర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అసెంబ్లడ్ ఇన్ ఆమ్స్టర్డామ్. ఆమ్స్టర్డామ్ లో 4,500 మంది యావత్ ప్రపంచం వచ్చిన సువార్తికులు సంఘ కాపురులు అక్కడ సమావేశమయ్యారు. వన్ అవర్ బిల్ బ్రైట్ ఇన్ హిస్ యూజువల్ స్టైల్ వాస్ గివింగ్ ఎన్ ఎక్స్‌పోజిషన్ ఆన్ ద హోలీ స్పిరిట్. బిల్ బ్రైట్ గారు ఒక గంట సేపు దేవుని యొక్క వాక్యంలో తన సొంత పద్ధతిలో వాక్యాన్ని బోధిస్తూ వచ్చారు. అండ్ ఆఫ్టర్ హి ప్రెజెంటెడ్ హిస్ పేపర్, ఆయన తన ప్రసంగాన్ని చెప్పిన తర్వాత, ఐ స్టిల్ రిమెంబర్ ద పోస్చర్ ఆఫ్ బిలీ గ్రహాం. బిలీ గ్రహాం గారు ఎలా ఎటువంటి స్థానంలో ఉన్నాడో నాకు బాగా అర్థమైంది. హి క్విక్లీ కేమ్ అప్ టు ద స్టేజ్. ఆయన వెంటనే స్టేజ్ దగ్గరికి వచ్చాడు. అండ్ దిస్ ఇస్ వాట్ హి సెడ్. ఇదే ఆయన చెప్పింది. బిల్, థాంక్యూ ఫర్ వాట్ యు స్పోక్. బిల్, ను చెప్పిన దానికి చాలా వందనాలండి. ఐ వాంట్ టు టెల్ ఆల్ ఆఫ్ యు హియర్. అయితే ఇక్కడ కూర్చున్న వారందరికీ ఏం చెప్పదలుచుకున్నానంటే, బ్యాక్ టు యువర్ హోటల్ రూమ్స్. When you get back to your hotel room, మీ హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత, when you go for your supper, మీరు భోజనానికి వెళ్ళినప్పుడు, don't eat supper tonight. ఈ రోజు భోజనానికి వెంటనే పోవకండి. Kneel down by your bedside. మీ బెడ్ దగ్గర మోకరించి ప్రార్థన చేయండి. Ask God to fill you with the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నింపమని ప్రార్థించండి. Until you know that God has filled you with the Holy Spirit, don't get up.
నీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆత్మ చేత నింపాడు అని నీకు అర్థమైంది మట్టుకు పడక నుంచి లేయద్దు. ఐ థింక్ దట్స్ ఎ మెసేజ్. అది వర్తమానం నాకు అర్థమైంది. వి డోంట్ నీడ్ టు బి ఫైటింగ్ ఓవర్ ద సైన్స్ ఆఫ్ ద బాప్టిజం విత్ ద స్పిరిట్ ది ఎవిడెన్స్ ఆల్ దట్ వి డోంట్ నీడ్ టు ఫైట్ దట్స్ ఎ డాక్ట్రినల్ ఇష్యూ బట్ అంటిల్ యు నో దట్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ డోంట్ గెట్ అప్ ఫ్రమ్ యువర్ నీస్ టునైట్ ఐ యామ్ టెల్లింగ్ యు ఆల్ ఆఫ్ యు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడడానికి గుర్తుగా ఆశ్చర్యకారులు అద్భుత కార్యాలు చేయాలా చేయొద్దు అనేది సిద్ధాంతపరమైన పరిస్థితి, అది పక్క పెట్టండి. కానీ ఈ రోజు రాత్రి దేవుని యొక్క ఆత్మ చేత నింపబడేంత మటుకు నీవు ఇక్కడి నుంచి కదలదు. అండ్ ది ఎర్లీ డిసైపుల్స్ వర్ ఏబుల్ టు సే దట్ వి ఆర్ విట్నెసెస్ అండ్ ద హోలీ స్పిరిట్ హూమ్ గాడ్ హస్ గివెన్ టు దోస్ హూ ఓబే హిమ్. ఆ ప్రారంభ శిష్యులు వారు ఏం చేశారంటే మేము దేవునికి సాక్షులుగా ఉన్నాము, మేము మాత్రమే కాకుండా దేవుడు మాకు అనుగ్రహించిన ఆత్మయు సాక్షులమే ఉన్నాము. యు నో పాల్ కేమ్ టు ఎఫెసస్. పౌలు ఎఫెసస్కు వచ్చాడు. అండ్ దేర్ హి సా సమ్ డిసైపుల్స్. అక్కడ కొంతమంది శిష్యులు చూశాడు. అండ్ ఐ కెన్ ఇమేజిన్ వండర్ఫుల్ యు హావ్ బికమ్ డిసైపుల్స్ గ్రేట్ గాడ్ బ్లెస్ యు. ఆ దేవుని దీవించిన గాక మీరు శిష్యులారు చాలా సంతోషం అని చెప్పలేదు. యు నో వాట్ వాస్ ద ఫస్ట్ క్వశ్చన్ హి ఆస్క్డ్. ఆయన మొట్టమొదటి ప్రశ్న ఏమేశాడు తెలుసా? హావ్ యు రిసీవ్డ్ ద హోలీ స్పిరిట్ వెన్ యు బిలీవ్డ్. మీరు విశ్వసించినప్పుడు ఆత్మను పొందారా అని అడిగాడు. టుడే ఐ వాంట్ టు ఆస్క్ ద సేమ్ క్వశ్చన్ ఎవరీ వన్ ఆఫ్ యు హూ బిలీవ్ ఆన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి అదే ప్రశ్న నేను వేదల్చుకున్నాను. హావ్ యు రిసీవ్డ్ ద హోలీ స్పిరిట్ వెన్ యు బిలీవ్. నీ విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా? వి హావ్ నాట్ ఈవెన్ హర్డ్ అబౌట్ ద హోలీ స్పిరిట్. లేదండి, పరిశుద్ధాత్మ గురించే వినలేదు. నాట్ హర్డ్ అబౌట్ ద హోలీ స్పిరిట్. అరే, పరిశుద్ధాత్మ గురించి వినలేదా? దెన్ వాట్ బాప్టిజం ఆర్ యు బాప్టైజ్డ్? అరే, ఎటువంటి బాప్టిజం మీరు పొందుకున్నారు? ఇఫ్ ఇట్ హడ్ బీన్ ఎ క్రిస్టియన్ బాప్టిజం యు వుడ్ హావ్ సెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ సన్ అండ్ ద హోలీ స్పిరిట్ యు సెడ్ యు ఆర్ నాట్ ఈవెన్ హర్డ్ అబౌట్. అదే తండ్రి యొక్కయు కుమారుని యొక్కు పరిశుద్ధాత్మ యొక్కు బాప్తిస్మం నువ్వు పొందు ఆ మాట విన్నావా? అండ్ దిస్ ఇస్ జాన్స్ బాప్టిజం. అది యోహానుచి బాప్తిస్మం. సో హి గేవ్ దెం ద క్రిస్టియన్ బాప్టిజం. అప్పుడు ఆయన క్రైస్తవ బాప్తిస్మం ఇచ్చాడు. అండ్ హి డిడ్ నాట్ సెండ్ దెం హోమ్. ఆయన వారి ఇంటికి పంపలేదు. ఆఫ్టర్ ఇమర్సింగ్ దెం ఇన్ ద వాటర్, నీళ్ల చేత వాళ్ళు నింపిన తర్వాత వాట్ ద బైబిల్ సేస్, బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? పౌల్ లేడ్ హ్యాండ్స్ అపాన్ దెం. పౌలు వారి మీద చేతులు ఉంచాడు. అండ్ ప్రేడ్ ఫర్ దెం. వారి కోసం ప్రార్థన చేశాడు. దట్ దే మస్ట్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఆ దినాన వారు దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. దేర్ వర్ నో ప్లేయింగ్ అరౌండ్ విత్ వర్డ్స్. అక్కడ వారు మాటల చేత ఆటలాడుకోలేదు. దిస్ ఇస్ ఎ రియాలిటీ. అది వాస్తవమైనది. యు బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ దెన్ యు విల్ నో వాట్ యు హావ్ బీన్ మిస్సింగ్ ఆల్ దిస్ ఇయర్స్. నీవు గనక దేవుని ఆత్మ చేత నింపబడితే ఇన్ని దినాలు ఏది పోగొట్టుకున్నావు నీకు అర్థమవుతుంది. వి హావ్ స్ట్రక్చర్స్. మనకెన్నో భవనాలు ఉన్నాయి. వి హావ్ సిస్టమ్స్. మనకెన్నో కార్యక్రమాలు ఉన్నాయి. దే ఆర్ నాట్ సబ్స్టిట్యూట్స్ ఫర్ ద స్పిరిట్. అంటే దేవునికి ఆత్మకు అవి కాదు బదులు. మై బైబిల్ సేస్, నా బైబిల్ ఏం చెప్తుంది, ఇట్ ఇస్ నైదర్ బై మైట్, అది ఆ శక్తి చేత కాదు, నార్ బై పవర్, బలము చేత కాదు, బట్ బై మై స్పిరిట్ సేస్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్. అయితే సైన్యములు కదా యెహోవా అంటున్నాడు, నా ఆత్మ చేతనే జరుగును. వి హావ్ ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంగ్త్. మనకు ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంగ్త్ ఉంది. అండ్ వి హావ్ సోషల్ ఇన్ఫ్లుయెన్స్. మనకు సామాజిక పరమైన పరపతి ఉంది. అండ్ వి హావ్ ఇంటెలెక్చువల్ మైండ్. మనకు జ్ఞానం ఉంది. మనకు దే ఆర్ నో సబ్స్టిట్యూట్ ఫర్ ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ యొక్క శక్తికి మించింది, దాని స్థాయిలో ఉంచగలిగింది ఏది లేదు. ఐ కెనాట్ ఓవర్ ఎంఫసైజ్ దిస్ ట్రూత్. అంతకంటే ఎక్కువ నేను నొక్కి ఒక్కాణించలేను. Holy Spirit is the author of revival. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఉజ్జీవాన్ని కలిగించడానికి పునాది సత్యమైన వాడు. Tonight, ఈ రాత్రి, this night, ఈ రాత్రి, when you get back home, ఇంటికి వెళ్ళిన తర్వాత, tell your mommy, tell your daddy, tell your husband, tell your wife, you are not going to supper until you pray and receive the Holy Ghost. నీవు నీ భార్యకు, నీ భర్తకు, లేక నీ పిల్లవాడికి, మీ తల్లికి చెప్పండి, ఈ రాత్రి దేవుని యొక్క ఆత్మ చేత నింపబడకుండా నేను భోజనం చేయనని చెప్పండి. Beloved, thank God for the blessed Holy Spirit. Leelara dhanyakaramaina parishuddhaatma devuni koraku God the Father is in heaven. Tandri ane devudu parloka rajyamundu unnadu. And Jesus is seated on the right hand of the Father. Yesu Christu tandri kudupasana kucholu unnadu. Only the Holy Spirit is on earth today. Ippudu parishuddhaatmudu bhoomi meeda unnadu. These are the days of the Holy Spirit. Ippudu parishuddhaatma dinalu manu unnadu. This is the dispensation of the Holy Spirit. Parishuddhaatma devuniki yugame unnadi idi. How come we are not filled with him? Devuni aatma chetta nimpabadakunda etla unnam manam? He who has an ear, let him hear what the Spirit says to the churches. పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి చెప్తున్న మాటలు చెవిగలవాడు వినుగాక.